తెలంగాణ తల్లిని, తెలంగాణ ఉద్యమం ఆనాడు భౌతిక రూపం సృష్టించుకున్న సందర్భంలో ఏ కళలు, ఏ సాహిత్యం, ఏ పాటలు, ఏ పదాలతోని, ఏ పద సంస్కృతులతోని, ఏ తెలంగాణ మాండలికంలో తెలంగాణ జానపదాలతోని, తెలంగాణలో ఉన్న అనేక కళారూపాలతోని 10 జిల్లాల నుంచి ఎక్కడికక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కళారూపాలతోని, ఆ పాటలతోని ఏ రకంగా అద్భుతంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాము. నిన్న ఏ రకమైన సంస్కృతితోని ప్రతిష్ఠించినరో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ చరిత్రకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథులు అందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో ఇంకొక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం సాగుతున్న నాడు, ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్న నాడు, ఎవడైతే తుపాకీ పట్టుకొని ఎవడురా తెలంగాణ తల్లి బిడ్డలు కాల్చిస్తా అని చెప్పి తెలంగాణ ఉద్యమం మీద గుర్కొచ్చిండో, ఇవాళ మళ్ళీ అదే తుపాకీని ఎక్కువెట్టి తెలంగాణ తల్లిని చంపేస్తా, తెలంగాణ సంస్కృతిని చంపేస్తా, మళ్ళీ మాదైన సంస్కృతిని తీసుకొస్తా అని చెప్పి అహంకారంతో విర్రవీగుతూ చేసిన దుశ్చర్య నిన్న, ఇది మీరందరూ చూసింది, కనపడ్డది మీకు ఇప్పుడే స్పష్టంగా. ఎవరి ఆలోచన లేనిది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడికి తీసుకుపోతున్నారు తెలంగాణ సమాజాన్ని, తేడా చూసారు మీరందరూ. నిజమే రాసిండ్రు, ఎవడో రాసిస్తే చదివిండు, ఎవడో కిరాయికి అమ్ముడుమైన వాడు ఏ చిన్న పదవికో ఆశపడి మీ సమైక్యాంధ్ర తొత్తుల పంచన చేరినవాడు రాసిచ్చిన పదాన్ని చదివిండు. 4.5 కోట్ల భావోద్వేగం, ఒక్కడికంటే ఒక్కడికైనా ఎవడికైనా కనపడిందా నిన్న డాస్ మీద భావోద్వేగం? ఏ ఒక్కడైనా అక్కడ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడేవాడు ఉన్నాడా? గత వారం రోజుల సంబురాల్లో జై తెలంగాణ అన్న పదాన్ని వాడిన వాడు ఎవడైనా ఉన్నాడా అక్కడ? ఇగో ఇది జరుగుతున్నది, ఇది నెమ్మది నెమ్మదిగా తెలంగాణ పాటలు లేవు, తెలంగాణ ఆటలు లేవు, తెలంగాణ సంస్కృతి లేదు, తెలంగాణ బతుకమ్మే లేదు. ఇది మామూలు కుట్ర కాదు, ఇది ఒక పథకం ప్రకారం సమైక్యాంధ్రవాదుల చేతుల్లో ఉన్న కీలుబొమ్మలు ఇక్కడ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ సంస్కృతి పైన చేస్తున్న దాడిది. ఇదేదో ఆషామాషిగా అల్లాటప్పగా జరిగిందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇప్పటికైనా దారి తప్పిన తెలంగాణ వాదులు ఎవడైనా వాడి వెనకాల చేరుంటే ఆలోచించుకోండి మళ్ళొక్కసారి, తెలంగాణ సమాజం నుంచి వేరు కావద్దు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, తెలంగాణ చరిత్రను నిలిపి ఉంచాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఆ దొంగల వెంట ఉంటే ఆలోచించుకోవాలని చెప్పి నేను మరొకసారి విజ్ఞప్తి ఇస్తా ఉన్నా. చిన్న చిన్న వాటికి ఆశపడి, చిన్న అసంతృప్తులతోని, చిన్న చిన్న విభేదాలతోని ఆ ద్రోహుల చెంత చేరకండి, మళ్ళీ తెలంగాణ తల్లిని మోసం చేయకండి అని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి ఇస్తా ఉన్నా. వీళ్ళు తప్పకుండా తెలంగాణ ద్రోహులే. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం అనేది సామెత ఏదైతుందో తెలంగాణలో, దానికి వీళ్ళు వారసులు. ఒకడంటే ఒకడికైనా ఆలోచన వచ్చిందా ఈ సంస్కృతిని చూస్తున్నప్పుడు, ఈ పాటల కొరక పోయిపోయి తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నామని చెప్పిన సందర్భంలో ఇవా ఈ సంస్కృత? నిజమే మేము ఆ పాటలు వ్యతిరేకిస్తలేము. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడన్నా పాటలలో దావతలలో పెట్టుకోవచ్చు, మేము వాటికి ఆదరటం లేదు. ఆ పాడిన కళాకారులతో మాకేం లేదు, అక్కడ ప్రజలు ఏది ఆదరిస్తే అది వాళ్ళు పాడతారు, వాళ్ళు చేస్తారు. కానీ సందర్భం ఏంది, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు,
మీరు మాట్లాడుతున్నది ఏంది, మీరు చేస్తున్నది ఏంది? ఎందుకంటే ఎక్కడ ఏ కోశాన చూసినా మొత్తం నిలువెత్తు చీల్చినా వాళ్ళను, వాళ్ళ రక్తంలో ఎక్కడ కూడా తెలంగాణ కనపడదు, తెలంగాణ ఆత్మ కనపడదు, తెలంగాణ తల్లి ఎట్లా కనపడుతుంది వాళ్ళకి? స్పష్టంగా ఇది సమైక్యాంధ్ర వాదులు ఆడిస్తున్న కుట్రలో భాగంగా మళ్ళీ యథావిధిగా 70 ఏళ్ల క్రితం నుంచి ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు అదే పునరావృతమయ్యే ప్రమాదం వచ్చింది. గత 10 ఏళ్ళుగా ప్రతిదీ తెలంగాణ యాసలో, తెలంగాణ పద్ధతిలో, తెలంగాణ సంస్కృతిలో భాగంగా జరిగింది. వాళ్ళు తుడిపేయాలనుకున్నా, వాళ్ళు మలిపేయాలనుకున్నా, వాళ్ళు తొక్కేయాలనుకున్నా తెలంగాణ హీరోల చరిత్రలన్నిటి కూడా మనం ఒకటొకటిగా బయటకు తెచ్చుకున్నాం, వెలుగులోకి తెచ్చుకున్నాం, ఒకరొకరికి ఒక్కొక్క పేరు పెట్టుకొని యాద్ చేసుకున్నాం. మీరు మరిపిద్దామనుకున్న మా తెలంగాణ యోధుల్ని, మా తెలంగాణ కొమరం భీముని, మా ఐలమ్మను, మా కొమరయ్యను, మా బందగిని, మా బండి యాదగిరిని, మా సుద్దాల హనుమంతును ఒకరొకరిగా మళ్ళీ నిలబెట్టుకుంటూ వచ్చినాం. మా కాలోజీని, మా జయశంకర్ సార్ను ఒకరొకరినిగా శాశ్వతం చేసుకుంటూ వచ్చినాం. మీరు వద్దనుకున్నా, మీరు రూపమాయ చేయాలనుకున్నా మా బ్రతుకమ్మను బ్రతికించుకుంటూ వచ్చినాం. ప్రపంచంలోనే అనేక జాతులు, 100,000 జాతులు ఉన్నప్పటికీ మాదైనా, మాకే సొంతమైన, మా కృష్ణా గోదావరి నదుల మధ్యన ఉన్న భూభాగంకే పరిమితమైన, అది గొప్పగా, అది గర్వంగా ఒక మానవీయ కోణంలో ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకుంటున్న మా బ్రతుకమ్మ, దాన్ని మీరు మర్పించలేరా అని చెప్పి అద్భుతంగా ప్రభుత్వంతోనే బ్రతుకమ్మ పండుగ జరిపించుకున్నాం. ఆ బ్రతుకమ్మకు మా తెలంగాణ ప్రతి ఆడబడుచు తప్పకుండా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ లేని వాళ్ళు, ఆనాటికి మేము రాష్ట్రం ఏర్పడిన నాటికి బీదస్థితిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా సంతోషంగా మా బ్రతుకమ్మ పండుగను జరిపించుకోవాలని చెప్పి మా తెలంగాణ అక్కలకి, మా తెలంగాణ ఆడపడుచులందరికీ కొత్త చీరను ఇచ్చే ప్రయత్నం, కొత్త బట్టలు ఇచ్చే ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం.